నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నిత్యావసర ధరలు తగ్గించాలని కూన రవికుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కూన రవికుమార్, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడంతో పోలీసులకి, టీడీపీ నాయకులకి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అతి కష్టం మీద వారిని అదుపు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. Thank you.
ఎక్కడ ఉన్నారు?